వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. ఈ మూవీ అప్డేట్స్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలాగే మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇక మూవీ అప్డేట్స్ స్టార్ట్ చేసే కంటే ముందు ఇక నుంచి డైలీ ఒక బిగ్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా, సో కాబట్టి ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అన్స్టాపబుల్ 2 నుంచి. అన్స్టాపబుల్ 2 షోలోకి వచ్చేసి మన ప్రభాస్ గారు అలాగే గోపిచంద్ గారు వచ్చిన విషయం అయితే మనందరికి తెలిసిందే. అలాగే అఫీషియల్ టీజర్ కూడా ఆహా వాళ్ళు వచ్చి రిలీజ్ చేశారు. అలాగే ఈ టీజర్ కూడా ట్రెండింగ్లో ఉంది. అలాగే ఈ షో డేట్ కనుక అనౌన్స్ అయితే నేను ఖచ్చితంగా మన ఛానల్లో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో కాబట్టి మన ఛానల్ ఫాలో అవ్వండి. ఒక పాన్ ఇండియా స్టార్ అన్స్టాపబుల్ 2 షోలోకి వచ్చారు, కాబట్టి ఈ ఎపిసోడ్ టీఆర్పీ వచ్చి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ట్రేడ్ అయితే అనౌన్స్ చేసింది. అలాగే ఈ షో టీఆర్పీ ఎక్కడ దాకా వెళ్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి NTR30 గురించి. జూనియర్ NTR30 మూవీ వచ్చేసి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి, కానీ కొన్ని కారణాల వల్ల జూనియర్ NTR గారు NTR30 మూవీ వచ్చి డిలే అవుతుందన్నమాట. సో ఇది ఫస్ట్ టైం ఏం కాదు, చాలాసార్లు డిలే అయిందన్నమాట NTR30 షూటింగ్ వచ్చేసి. NTR గారు వచ్చేసి ఇప్పుడు దుబాయ్కి వెళ్ళారు, అలాగే నెక్స్ట్ అమెరికాకి వెళ్ళబోతున్నారు. రిటర్న్ అయ్యేసరికి జనవరిలో అయితే రిటర్న్ అవుతారన్నమాట మళ్ళీ ఇండియాకి వచ్చేసి. ఈ మూవీ షూటింగ్ వచ్చేసి జనవరి లాస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది అన్నమాట. సో ఈసారి కూడా షూటింగ్ స్టార్ట్ అయిందో లేదో మనమైతే చెప్పలేమన్నమాట. సో ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి SSMB28 నుంచి. SSMB28 వచ్చేసి షూటింగ్ వచ్చేసి December 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి, కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ వచ్చి జనవరికి పోస్ట్పోన్ అయింది. సో ఈ మూవీ షూటింగ్ వచ్చేసి జనవరి నుంచి నాన్ స్టాప్ షూటింగ్ అయితే జరగబోతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి పుష్ప 2 నుంచి చాలా అప్డేట్స్ ఉన్నాయి. పుష్ప 2 అని ట్రెండింగ్ అవుతుందన్నమాట నిన్న మార్నింగ్ నుంచి. హ్యాష్ట్యాగ్ అయితే మామూలు ట్రెండింగ్ అవ్వట్లేదు అనమాట పుష్ప 2 అని. సో పుష్ప నుంచి చాలా అప్డేట్స్ ఉన్నాయి. పుష్ప 2 టీజర్ వచ్చేసి అవతార్ ది ఎఫ్ వాటర్లో వచ్చేసి అటాచ్ చేశారు అని చెప్తున్నారు. సో రూమర్స్ అనమాట ఇవన్నీ. సో పుష్ప 2 టీజర్ వచ్చేసి అవతార్ ది వే ఆఫ్ వాటర్లో క్యాన్సిల్ చేశారనమాట. సో ఇది వచ్చేసి 100% కన్ఫర్మ్డ్ న్యూస్ అనమాట. సో పుష్ప 2 టీజర్ వచ్చేసి అవతార్ ది వే ఆఫ్ వాటర్లో అయితే ఉండదు. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి పుష్ప 2 నుంచి ఒక డైలాగ్ అయితే మాత్రం చక్కర్లు కొడుతుంది అనమాట ఇంటర్నెట్లో. అలాగే ఈ డైలాగ్ కూడా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి చూపిస్తున్నా వినండి. అడవిలో జంతువులు 4 అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చింది అని అర్థం, అదే పులి 4 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజు వచ్చాడని అర్థం అనే ఒక డైలాగ్ వచ్చి చాలా బాగా ట్రెండ్ అవుతుంది. ఈ డైలాగ్ కనుక మూవీలో ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా డైలాగ్ కూడా చాలామంది చాలా బాగా నచ్చింది. అలాగే పుష్ప 2 నుంచి ఈ డైలాగ్ ఉంటుందా అంటే మాత్రం చెప్పలేమన్నమాట, ఇది వచ్చి అఫీషియల్గా అనౌన్స్ అవ్వలేదు. సో పుష్ప 2లో ఈ డైలాగ్ కనుక ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అబ్బా ఇంకా చెప్పలేం. సో నెక్స్ట్ వచ్చేసి పుష్ప ది రైస్ వచ్చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టి 1 ఇయర్ అవుతుందన్నమాట. సో పుష్ప ది రూల్ షూటింగ్ వచ్చి ఇప్పటికీ స్టార్ట్ అవ్వలేదు. ఈ మూవీ ఎప్పుడు వస్తుందని చాలామందికి ఒక డౌట్ ఉందన్నమాట. సో ఈ మూవీ 2024 సంక్రాంతికి వచ్చి ఛాన్స్ అయితే చాలా వరకు ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఛాన్స్ చాలా తక్కువ ఉంది. సో ఇది వచ్చేసి ఒక చేదు వార్త అని చెప్పుకోవాలి అల్లు ఫ్యాన్స్కి అయితే. 2024లో ఈ మూవీ వచ్చి రాబోతుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ అయితే వదిలారనమాట. సో ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చి హరిహర వీరమల్లి షూటింగ్లో వచ్చి బిజీగా ఉన్నారు. 2023 స్టార్టింగ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఈ మూవీ 50% థియరీ కాపీడ్ అలాగే 50% తోటి ఓన్ కంటెంట్తో రాబోతుంది. సో ఈ మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సుగన సుందరి అనే సాంగ్ వచ్చేసి 15 డిసెంబర్ యూట్యూబ్లో అయితే వదలబోతున్నారు. ఈ మూవీ బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. వీరసింహారెడ్డి మూవీ నుంచి కొత్త సాంగ్ అయితే రాబోతుంది 15 డిసెంబర్ నుంచి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వెంకటేష్ గారు నారప్ప మూవీ వచ్చేసి రిలీజ్ అవ్వబోతుంది అనమాట. సో ఎందుకంటే వెంకటేష్ గారి బర్త్డే కాబట్టి ఈ మూవీ వచ్చేసి రేపు రిలీజ్ అవ్వబోతుంది అనమాట. 13 డిసెంబర్ వచ్చేసి రిలీజ్ అవ్వబోతుంది నారప్ప మూవీ. ఎవరైనా థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యి ఉంటే వెళ్ళండి అనమాట, ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ధమాకా మూవీకి ఒక రేంజ్లో బిజినెస్ అయితే జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గా డీ సెట్కి అయితే మన రవితేజ గారు వచ్చారనమాట. సో డీ ఫైనల్ అయితే మన రవితేజ గారు వచ్చారు, అక్కడ వచ్చి మన ధమాకా మూవీని వచ్చేసి ప్రమోట్ చేశారనమాట. అలాగే ధమాకా మూవీ గురించి కొద్దిగా చెప్పారు. సో దీనివల్ల చాలామందికి ధమాకా మూవీ మీద ఇంట్రెస్ట్ రావటం, అలాగే సాంగ్స్ కూడా బ్లాక్ బస్ట్ అవటం ఈ మూవీకి వచ్చి ఒక ప్లస్ పాయింట్. అలాగే ఈ మూవీ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరుగుతుంది, ఎందుకంటే మన రవితేజ గారు వచ్చి ప్రమోట్ చేశారు కాబట్టి ఈ మూవీని. సో వీటిలో మీకు ఏ అప్డేట్ నచ్చింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.